పటాన్చెరు నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డికి కరోనాతో అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో వారు తొందరగా కోలుకోవాలని పటాన్చెరు మండల రుద్రహరం గ్రామ గణేష్ గడ్డ సిద్ధి గణపతికి మరియు 59 అడుగుల శ్రీ వీర హనుమాన్ స్వామికి నేడు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పటాన్చెరు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బి పాండు మాట్లాడుతూ, మన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నగారు ఆ గణేష్ గడ్డ సిద్ధి గణపతి మరియు మన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి చేతులతో విగ్రహం ప్రారంభించారు కనుక బి పాండు గారు నేడు 59 అడుగుల శ్రీ వీర హనుమాన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి మరియు దశరథ్ రెడ్డి, పటాన్చెరు మాజీ ఎంపీపీ శ్రీశైలం, రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మణిరాజు, రుద్రారం టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు కుర్మా నర్సింహులు, జి రమేష్, నరసింహారెడ్డి, డి వెంకటేశం, లగ్దారం గ్రామ టీఆర్ఎస్ నాయకులు మాణిక్ రెడ్డి, మండల టీఆర్ఎస్ నాయకులు, రుద్రారం టీఆర్ఎస్ నాయకులు మరియు టీఆర్ఎస్వి నాయకులు సందీప్, దేవేందర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అన్నగారికి కరోనా పాజిటివ్, తొందరగా కోలుకొని ఆ బజరంగ బలి ఆ శ్రీరామ సీతారామచంద్ర భగవాన్ దయతోని తొందరగా కోలుకొని మన పడంచెరు కాన్స్టెన్సీకి వచ్చి ఇంతకుముందు లాగానే ప్రజల సేవకు అంకితం అవ్వాలని ఆ భగవంతుని ఆ అన్నకు మైపాలన్నకు 200 ఏళ్ళు సుఖ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మా యొక్క జడ్పీటీసీ గారు మరియు మా యొక్క ఎంపీపీ గారు, మా సర్పంచ్ గారు, మా రుద్రారం గ్రామ ఇద్దరు ఎంపీటీసీలు, లగ్నారం సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దలు, మా విలేజ్ ప్రెసిడెంటు అందరికీ, మా గణేష్ టెంపుల్ చైర్మన్ గారు, మేమందరము ఎమ్మెల్యే గారు ఆరోగ్యము త్వరగా కోలుకొని ప్రజల సేవలోకి తొందరగా రావాలని ఆ హనుమంతుని కోరుకుంటున్నాము. మరి జడ్పీటీసీ గారు కానీ, ఎంపీపీ గారు కానీ, ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, ఇక్కడ ఉన్న సింగల్ విండో చైర్మన్ కానీ, ఎంపీటీసీలు అందరు కలిసి మరి పార్టీ ప్రెసిడెంట్ కానీ పాండు గారు కానీ, అదేవిధంగా మరి ఇక్కడ ఎమ్మెల్యే గారికి పాజిటివ్ వచ్చింది, ఆయన గురించి మరి వినాయక టెంపుల్ కానీ, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ, ఆయన జల్దీ తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అందరి తరఫున ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఎట్లా కార్యక్రమంలో పాల్గొంటున్నాడో అదేవిధంగా మరి ఎల్లవేళలా ఆరోగ్యం సహకరించి ఆయన ప్రతి గ్రామం తిరిగి మరి అందరితో కలిసి ఉండాలని కోరుకుంటూ, గారికి కరోనా పాజిటివ్ వచ్చినందున వారు త్వరగా కోలుకోవాలని చెప్పి ఈరోజు మా రుద్రా గ్రామంలో గణేష్ దేవస్థానము మరియు ఇక్కడ హనుమాన్ టెంపుల్లో వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేసి తొందరగా కోలుకోవాలని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. త్వరగా ఎమ్మెల్యే గారు కోలుకొని ఇంతకుముందు ఏ విధంగా గ్రామాలు పర్యటిస్తున్నానో అదేవిధంగా మన అభివృద్ధి కూడా ముందుకు సాగే విధంగా దేవుడు అన్ని ఇళ్ళవేళలా ఎమ్మెల్యే గారిని తొందరగా కోలుకొని మన నియోజకవర్గానికి వచ్చి ప్రతి గ్రామానికి వచ్చే విధంగా చేయాలని చెప్పి ఆ భగవంతునికి ప్రత్యేకంగా కోరుకుంటూ తెలుగు